वेलकम टू मई चैनल रेसीपी चिकेन मोमोस अंडी चाला टेस्टी उंटाई तैयार चेयडम कूडा चाला ईजी एला तैयार चेयालो चूद्दाम। बौल लो 1 कप मैदा वेसुकोंडी। रुचिकि सरिपड़ा साल्ट वेसुकोनी 2 टेबल स्पून आयिल वेसुकोनी कोद्दिगोद्दिगा वाटर पोसुकुंटू पिंडिनी मोत्तम साफ्ट गा मिक्स चेसुकोंडी। पिंडिनी पूरी पिंडिला गट्टिगा काकुंडा कास्त साफ्ट गा मिक्स चेसुकोंडी अप्पुडे स्टफिंग बयटिकि राकुंडा उंटुंदी। पिंडिनी मोत्तम मिक्स चेसुकुन्न तर्वात मूत पेट्टि हाफ एन अवर पक्ककु पेट्टुकोंडी। मिक्सी गिन्नेलो 200 ग्राम्स बोनलेस चिकन वेसुकोनी ब्लेंड चेसुकोंडी। ब्लेंड चेसुकुन्न चिकन नी गिन्नेलोकि वेसुकोनी సన్నగా కట్ చేసిన పచ్చి మిరపకాయ కొద్దిగా వేసుకోండి। సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ని వేసుకోండి। సన్నగా కట్ చేసిన అల్లం కొద్దిగా వేసుకోండి। సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలను వేసుకోండి। 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోండి। 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోండి। 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి। రుచికి సరిపడా salt వేసుకోండి। సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి। చికెన్ ని మొత్తం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి। ముందుగా మిక్స్ చేసుకున్న పిండిని తీసుకొని చేతితో 5 టు 6 మినిట్స్ బాగా ఒత్తుకోండి। మీరు ఎంత ఎక్కువ సేపు ఒత్తుకుంటే అంత పల్చగా వస్తాయండి మోమోస్। పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ గా డివైడ్ చేసుకోండి। ఇలా డివైడ్ చేసుకున్న బాల్స్ ని తీసి పక్కకు పెట్టుకోండి। మైదా ముద్దని తీసుకొని మైదా పిండిలో ఒకసారి ఇలా ముంచి పల్చని షీట్ లా రోల్ చేయండి। ఈ షీట్స్ ని రోల్ చేసేటప్పుడు మధ్యలో కాస్త మందంగా ఉండాలి, అంచులు పల్చగా ఉండేటట్టు చూసుకోండి। పల్చగా చేసుకున్న షీట్స్ మీద 1 టేబుల్ స్పూన్ చికెన్ స్టఫింగ్ పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోండి। మిగిలిన అన్ని మోమోస్ కూడా ఇలానే చేయండి। మీరు ఏ షేప్ లో చేసినా మోమోస్ పగలకుండా స్టఫింగ్ బయటికి రాకుండా చూసుకోండి। రెడీ చేసుకున్న మోమోస్ ని స్టీమ్ చేసుకుందాం। జల్లడను తీసుకొని ఆయిల్ అప్లై చేయండి। మీ దగ్గర జల్లడ లేకపోతే ఇడ్లీ ప్లేట్స్ లో కూడా స్టీమ్ చేసుకోవచ్చు। జల్లడలో మోమోస్ ని పెట్టుకోండి। గిన్నెలో వాటర్ పోసి మూత పెట్టి వాటర్ ని బాయిల్ చేసుకోండి। వాటర్ బాయిల్ అయిన తర్వాత జల్లడను పెట్టుకొని మోమోస్ కి కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి। గిన్నెపై మూత పెట్టి హై ఫ్లేమ్ లో 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో 7 మినిట్స్ స్టీమ్ చేసుకోండి। 17 మినిట్స్ తర్వాత మోమోస్ రెడీ అవుతాయండి। తీసి ప్లేట్ లో వేసుకొని సర్వ్ చేసుకోండి। మోమోస్ వేడివేడిగా చాలా బాగుంటాయండి। తయారు చేయడం కూడా చాలా ఈజీ। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।